కెరియర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఇంటర్వ్యూల జాప్యం చేస్తే వారం రోజుల్లో విధులు బహిష్కరిస్తామని ఔట అధ్యక్షుడు ఆచార్య భట్టు సత్యనారాయణ హెచ్చరించారు. ఔట ఆధ్వర్యంలో ఓయూ పాలనా భవనం ఎదుట సిఏఎస్ ఇంటర్వ్యూలు వెంటనే నిర్వహించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓట అధ్యక్షుడు భట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉన్నా ఓయూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దానితో అధ్యాపకులు తమకు సకాలంలో రావాల్సిన పదోన్నతులు కోల్పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూలో గడిచిన సంవత్సరంన్నర నుండి ఇంటర్వ్యూలు నిర్వహించలేకపోవడం శోచనీయమన్నారు. మరోవైపు ఇటీవలే ఇంటర్వ్యూలకు సంబంధించిన సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ సైతం పూర్తి చేశారు. వాస్తవానికి ఓయూ అధికారులు సిఏఎస్ ఇంటర్వ్యూల నిర్వహణ కోసం ప్రభుత్వ శాఖపరమైన అధికారులకు విన్నవించకున్నా వారు అనుమతి లభించలేదని, మరోవైపు గవర్నర్ నామినీ కోసమై ప్రయత్నాలు చేస్తే కొత్త వీసీ వచ్చాక చూద్దామని ప్రభుత్వ పెద్దలు అన్నట్లు తెలిసింది. గతంలో నిర్వహించిన ఈ ఇంటర్వ్యూల్లో పలువురికి కనీస అర్హతలు లేకపోయినా పదోన్నతులు కల్పించారని కొందరు ఆచార్యులు వీసీ రామచంద్రకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వీరి ధర్నా వద్దకు వచ్చిన వీసీ ప్రొఫెసర్ రామచంద్రం సాధ్యమైనంత త్వరలో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లావణ్య, డాక్టర్ రాములు, శ్రీనివాస్, సుజాత, రాజశేఖర్, నరేష్ రెడ్డి, జహంగీర్ అధ్యాపకులు పాల్గొన్నారు. చాలా పాజిటివ్గా ఉన్నారు. గవర్నమెంట్ కూడా పాజిటివ్ ఉంది, ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారమే జరగాలని ఉంది కాబట్టి, గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం ఎవరికి కూడా అభ్యంతరం లేదు కాబట్టి, ఇది కేవలం ఇంటర్నల్ ప్రమోషన్సే కాబట్టి జరగాలని అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎలాంటి చర్య లేదు కనుక అధ్యాపకుల యొక్క తన యొక్క ఆందోళనను ఈ విధంగా ఈరోజు వ్యక్తం చేయడం జరిగింది. అందుకే ఈరోజు ఈ యొక్క వీసీ వేసి ముందు ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే ఇది స్పాంటేనియస్గా అధ్యాపకులు వాళ్ళ ఆందోళనను వాళ్ళే చేపట్టి ఈరోజు వచ్చి ఇక్కడ ధర్నాకు దిగడం జరిగింది. కాబట్టి వెంటనే ఈ యొక్క సిఏఎస్ ఇంటర్వ్యూలను చేపట్టాలని చెప్పి యూనివర్సిటీని మేము కూడా రికమెండ్ చేస్తున్నాం. దానికి వీసీ కూడా స్పందిస్తూ మేము త్వరలోనే ఈ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తానని అనడం జరిగింది. ఒకవేళ ఇంటర్వ్యూలను కనుక చేపట్టకపోతే నెక్స్ట్ వీక్ నుంచి యూనివర్సిటీకి ఎలాంటివి కూడా మేము కోఆపరేట్ చేయము, అన్నీ కూడా మా యొక్క ఏ యొక్క విధులు కూడా మేము నిర్వహించామని చెప్పి కూడా వీసీకి స్పష్టంగా చెప్పడం జరిగింది. కనుక నెక్స్ట్ వీక్ కనుక ఇంటర్వ్యూస్ కనుక స్టార్ట్ చేయకుంటే ఈ యొక్క సిఏఎస్ కమిషన్లో కనుక యూజ్ నిబంధనల ప్రకారము ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల ప్రకారము నిర్వహించకుంటే నెక్స్ట్ వీక్ నుంచి మేము ఎలాంటి విధులు నిర్వహించామని చెప్పి కూడా మేము ఇటు యూనివర్సిటీ అధికారులకు తెలియజేస్తాం.